మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతూ ఉంటాం. మెంతులలో ఔషధ గుణాలున్నాయని చాలామందికి తెలుసు. అయితే ఈ మెంతులే మన జీవితాన్ని మార్చేస్తాయి అంటే ఎవరైనా సరే ఆశ్చర్యపడవలసిందే. అయితే అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందాం. జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు సంపాదించినట్టే ఉంటుంది, కానీ డబ్బులకు ఎప్పుడూ కొరతగానే ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్ల చాలామంది చాలా నిరుత్సాహ స్థితిలో ఉంటూ ఉంటారు. తమను దరిద్ర దేవత వెంటాడుతుందని ఢీలా పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఇంట్లో ఎన్నో వ్యక్తిగత సమస్యలు, రుణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో డబ్బులు నిలవకపోవటం, పిల్లలు ఉద్యోగాలలో స్థిరత్వాన్ని కలిగి లేకపోవటం, ఎంత అదుపు చేసినా డబ్బు అధికంగా ఖర్చు అయిపోవటం, ఆర్థికంగా విపరీతంగా అప్పులు పాలవ్వటం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యలన్నిటికీ కారణం దరిద్రదేవత. ఇంట్లో దరిద్రదేవత వెళ్ళిపోయి అదృష్ట దేవత భరించాలన్నా, అప్పుల బాధలు తొలగిపోయి ఉద్యోగాలలో స్థిరపడాలన్నా అసలు ఏం చేయాలి అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. దానికి అరుదైన ఒక చక్కటి పరిష్కారం ఈరోజు మనం మెంతులతో ఎలా చేయాలో తెలుసుకుందాం. మెంతులతో మన ఇంట్లోకి అదృష్ట దేవతను ఎలా ఆహ్వానించాలో కూడా తెలుసుకుందాం. ఒక మంచి తిథి కలిగిన ఆదివారం రోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసి నుదుటిన కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకొని చేతిలోనికి కొద్దిగా మెంతులను తీసుకొని ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ, లేదా ఓం నమో లక్ష్మీ వల్లభాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ 108 సార్లు తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలా 108 సార్లు జపించిన తర్వాత ఆ మెంతులను ఒక డబ్బాలో పోయాలి. ఇలా వరుసగా 9 రోజులు ఆ మంత్రాన్ని చదువుతూ ఉపయోగించిన మెంతులను 10వ రోజు మెంతులను పొడిగా చేసుకొని మీ వంటల్లో వాడుకోవాలి. లేదా ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత 1 గ్లాసులు నీటిలో ఈ మెంతుల పొడిని వేసుకొని సేవించటం వలన మీ ఇంట్లో ఒంట్లో దరిద్రం పోయి మీరు ఏ పని చేసినా మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ధనం రావటం మొదలవుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మెంతులతో లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు మీ ఇంట్లోనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.